संस्मरणात्मं सां सर्वतो जयमंगलम्। एतत् सुमुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्य फल सिद्धिरस्तु। పెళ్లికూతురికి రెండో పెళ్ళంట. అవ్వా, రే, కీర్తన గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు, నీకేమనిపించట్లేదా? పరిచయానికి ఇద్దరు మనుషులుంటే సరిపోతుంది, కానీ పరిణయానికి రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలు కలవాలి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా ప్రేమ నాది, ప్రేమించిన కీర్తన నాది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కిరణ్తో కీర్తన. మామ ఏక పెగ్గుల, మామ ఏక పెగ్గుల. అమ్మో, ఈ గ్లాసులో ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు ఓకే. సోడా మిక్స్ చేసి మంచి పెగ్గు ఫిక్స్ చేశాను రారా. ఏంటి అక్కడే ఉండిపోయావు? నాకు నచ్చలేదు. ఒకప్పుడు బాగా బతినకోడి, ఇప్పుడు ఇలా అయిపోయింది. చూడటానికి ఎలా ఉన్నా తినడానికి బాగానే ఉందిలే, రారా. నాకు నచ్చంది చికెన్ కాదు, వాడి ఎంగేజ్మెంట్. అవునా? అదేంట్రా, వాడు ప్రేమించిన అమ్మాయితోనే కదా ఎంగేజ్మెంట్ జరిగింది. నువ్వు కూడా వాళ్ళ లవ్కి బాగానే సపోర్ట్ చేసావు కదా. చేశాను. నువ్వు దుబాయ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఛాలెంజ్ జరిగాయి. నీ వర్క్ డిస్టర్బ్ అవుద్దని వాడు చెప్పొద్దన్నాడు. హో, ఫ్లాష్ బ్యాక్. అయితే ఈ గర్లాన్ని లోపలేసి గతాన్ని బయటపెట్టు. యాక్చువల్గా వాడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్న రోజులు అవి. హాలిడేస్కి మన ఊరు వస్తుండేవాడు. బుద్ధుందా నీకు? రాత్రి ఆ టైంలో ఎవరన్నా కాల్ చేస్తారా? రింగ్ టోన్ సౌండ్ కి ఇంట్లో అందరూ నిద్ర లేచారు. అయినా వాట్సాప్ లో రెండింటి వరకు చాట్ చేసాం కదా. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కే మెసేజ్ కూడా పెడతావు కదా. ఆ 4 hours ఉండలేకపోయావా? 24 గంటలు గాలి పిలుస్తున్నాం కదా అని 5 నిమిషాలు ఆపేసి ఉండలేం కదా. నువ్వు కూడా అంతే. ఏడ్చినట్లుంది. మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర రాత్రి ఎవరు కాల్ చేశారు, ఎందుకు కాల్ చేశారు, రాత్రి ఆ టైంలో కాల్స్ ఏంటి అని అత్తయ్య ఇడ్లీ పెడుతుంటే మాయ్ డెడ్లీగా తిట్టారు. అయినా నీ కోసం ఎంత సేపు వెయిట్ చేయాలి? ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైంలో పడితే ఆ టైంలో రావడానికి నేనేమన్నా లోకల్ బస్నా, వోల్వో బస్ని? అదేంటి వెదవ కంపారిజన్? అవును, లోకల్ బస్ అయితే ఎవడు పడితే ఆడ ఎక్కేస్తాడు, అదే వోల్వో అయితే రిజర్వేషన్ నాడే ఎక్కుతాడు. అయితే నేను ఎక్కేచ్చు అన్నమాట. ఫస్ట్ ఇక్కడ రా నువ్వు. ముందు నువ్వు వచ్చి మా ఇంట్లో మన పెళ్లి విషయం గురించి మాట్లాడు. మా అత్తయ్య మావయ్య ఎవరినైనా చూపించి చేసుకోమంటే నేను కాదనలేను. అయినా వాళ్ళు మీ అత్తమామలే కదా, అమ్మనాన్న కాదు కదా. నీకు తెలియదు కిరణ్, నా చిన్నప్పుడే మా అమ్మ మా నాన్న చనిపోయారు. అప్పుడు నాకు ఏడవాలని కూడా తెలియదు. ఆ తర్వాత ఏడవలసిన అవసరం కూడా రాలేదు, అలా పెంచారు. మీ అత్తయ్య మావయ్య సరిపోద్దా, లేకపోతే మీ అన్నయ్యని కూడా అడగాల? అమ్మో అన్నయ్య, ఆపరా పుచ్చకాయ, పోరా బొప్పాయ్. హాయ్ రా. హాయ్ రా కిరణ్,
ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు? ఇంతకీ హైదరాబాద్ ఎలా ఉంది? హైదరాబాద్ బానే ఉందిరా, కానీ అమ్మాయిలే బాగా స్పీడ్ అయిపోతున్నారు. అదేంట్రా అలా అంటావు? నీకు తెలీదురా బాబు, సిటీలో అమ్మాయిలు ఎడార్లు వేసుకుని అడవిలో ఆకులు నమ్మేస్తున్నారు. మరి అబ్బాయిలు? అబ్బాయిలు గుళ్ళో ప్రసాదం పెడితే బిల్లు ఎంత ఎంత పందులు గారు అని అడుగుతున్నారు. అబ్బా, అందుకేరా మనూరమ్మాయిని పెళ్లి చేసుకో అనేది. మా చెల్లించుడు ఇంటి దగ్గర తల్లదించితే కాలేజ్ దగ్గర, కాలేజ్ దగ్గర తల్లదించితే ఇంటి దగ్గర ఎత్తుంది. అవునరా, చదువు అయిపోయింది కదా, పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. సరే చెల్లి నూడుల్స్ తీసుకురమ్మంది, మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే ఓకే, బాయ్. అమ్మయ్యా, ఇప్పుడు గాని మా అన్నయ్య చూసి ఉంటే మన పెళ్ళి అయిపోదును. మనకు కావాల్సింది కూడా అదే కదా. సరే నేను వెళ్తాను, అన్నయ్య కంటే ముందే ఇంటికి వెళ్ళిపోవాలి, ఓకేనా? అవును, నూడిల్స్ తినాలి కదా. మిడ్ నైట్ కాల్ చేసి డిస్టర్బ్ చేయకు, నేనే నీకు మార్నింగ్ కాల్ చేస్తా, సరేనా? ఆర్మీలో ఉన్న ఆఫీసర్ ప్రేమలో ఉన్న అబ్బాయి, 24 అవర్స్ ఆన్ డ్యూటీ. చెప్పు తెగుద్ది. ఏం బాట కదా, బావగాడు కొనియట్లేదా? రే బావా, అర్రవ్వతు నీకు దండం పెడతా. చేతులతో దండం పెట్టే బదులు పెదవులతో ముద్దు పెట్టచ్చు కదా. కీర్తన, అన్నయ్య. ఎవరమ్మా? కొరియర్ బాయ్ అన్నయ్య, నేను పంపించేస్తాలే. చూసావా, నీ వల్లే ఈ డిస్టర్బెన్స్ అంతా, నువ్వు వెళ్ళిపో. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి దగ్గరకు వస్తున్నావేంటి? అరుస్తా అరు అరుస్తా అరు అరుస్తా. మూడు హగ్గులు, ఆరు కిసులతో నేషనల్ హైవే మీద B9R మల్టీ యాక్సిల్ బస్సులో వెళ్తున్నట్టు హాయిగా ఉంది కదరా వాళ్ళ లవ్ జర్నీ. అదే హైవే మీద రోడ్ డైవర్షన్లు, టోల్గేట్లు, స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి. అంటే చూడు, ఏంటి కీర్తన మొబైల్ 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది, మెసేజెస్ కూడా లేవు, ఏమైంటుంది? ఎప్పుడు వచ్చావురా ఊరికి? మార్నింగ్ వచ్చానురా. ఆహా, నేనే నీకు కాల్ చేసి ఒక విషయం చెప్దాం అనుకున్నాను, నువ్వే కనిపించావు. ఏంట్రా అది? చెల్లికి పెళ్లి సెట్ అయిందిరా. అబ్బాయికి మంచి చదువు, ఆస్తి, అందం అన్నీ ఉన్నాయిరా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్, మంచి శాలరీ, మంచి ఫ్యామిలీ కూడారా. మరి మీ చెల్లెమందిరా? చెల్లెమంటుందిరా, చిన్నపిల్ల. అత్తయ్య మామి డిసిషన్ తీసేసుకున్నారు. చెల్లికి కూడా ఈ మ్యాచ్ బాగా నచ్చింది, సిగ్గుతో తన రూమ్ నుంచి బయటికే రావట్లేదు. రే ఏంట్రా అలా ఉండిపోయావు? ఏం లేదురా. సరే నాకు పెళ్లి పనులు ఉన్నాయి, నువ్వు మాత్రం మ్యారేజ్ తప్పకుండా రావాలి, సరేనా? ఏంటి ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయిపోయిందా? మరి ఈ ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందిరా? కీర్తన తన హస్బెండ్ డైవర్స్ తీసుకున్నారు. డైవర్సా? వీళ్ళ లవ్ జర్నీలో టోల్ గేట్స్, స్పీడ్ బ్రేకర్స్, రోడ్ డైవర్షన్సే కదరా, యాక్సిడెంట్స్ కూడా జరిగాయి కదరా.
అసలు డైవర్స్ ఎందుకు తీసుకున్నారా? మంచి చదువు ఆస్తి అన్నీ ఉన్నాయి కదా. ఇంతకీ ఈ వాచ్ ఎక్కడ కొన్నావు? కోటీలోనా? కోటీలోనా, దుబాయ్లో కొన్నా. రోజ్ కలర్, స్టైలిష్ లుక్స్, ట్రెండీ కలెక్షన్, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ముళ్ళు పని చేయకపోతే? ఏంటి అంటే ముళ్ళున్నా పని చెయ్యకపోతే? అంటే హీజ్ ఇంపార్టెంట్. పనికిరాడు. పనికిరాడా? అంటే కీర్తన లైఫ్, కిరణ్ లవ్ ఒకేసారి ఫెయిల్ అయ్యాయి అన్నమాట. రెండు ఫెయిల్ అవ్వలేదు, మనోడు హీరో కదా, పైగా డీప్ లవ్. కీర్తన్ డైవర్స్ విషయం తెలుసుకొని సురేష్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని మ్యారేజ్కి విడే కన్విన్స్ చేశాడు. మరి కిరణ్ పేరెంట్స్ ఎలా కన్విన్స్ అయ్యారా? మనోడు ఎవరినైనా మాటలతో కన్విన్స్ చేయగలడు కదా, అందరినీ కన్విన్స్ చేశాడు, ఒక్క నన్ను తప్ప. మంతాక్కండ్రా, చచ్చిపోతారు. వాడేంటి ఈ క్రికెట్ టీంలో 15 ప్లేయర్లాగా అందరూ నిలబడ్డాడు? వాడికి నువ్వు చేసింది నచ్చలేదంట. ఇంకా మర్చిపోలేదన్నమాట, అది జరిగి 1 ఇయర్ అయింది. మర్చిపోవడానికి నేను ఇలా ఋషిని కాదు, మనిషిని. కీర్తన గురించి నువ్వు ఆలోచిస్తూ గడిపిన క్షణాలు, నువ్వు ఎవరికి కనబడకుండా గడిపిన రోజులు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. అయినా ఒకప్పుడు నిన్ను కాదని ఎవడో డబ్బున్నవాడికి వెళ్ళమ్మాయినిచ్చి పెళ్లి చేసిన వాళ్ళతో నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఆ ప్లేస్లో నువ్వు నేను అలాగే చేసేవాళ్ళంరా. తనకి మంచి ఫ్యూచర్ ఇద్దాం అనుకున్నారు, అందుకే వాడికి ఇచ్చి చేశారు. వాడు అలాంటి వాడని తెలుసుంటే చేసిండేవారు కాదు కదరా. వాళ్ళు చేసింది పొరపాటే, తప్పు కాదు. తేడేంటి బాబాయ్? తెలియక చేస్తే పొరపాటు, అదే తెలిసి చేస్తే తప్పు. బీర్కి విస్కీకి ఉన్నంత తేడా ఉంది, నేను ఫుల్లీ కన్విన్స్డ్. సరేరా, వాళ్ళు పొరపాటే చేశారనుకుందాం. మరి కీర్తన మీ లవ్ గురించి వాళ్ళ ఇంట్లో ఎందుకు చెప్పలేదు? నువ్వు కీర్తన లవ్ చేసిన విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేదురా? చెప్పలేదు. అమ్మో, మా నాన్న అంటే నాకు చాలా భయం. మా అన్న మా నాన్నని కన్విన్స్ చేస్తే మా ఇద్దరు పెళ్ళయింది. నువ్వు ప్రాణంగా ప్రేమించిన కీర్తి గురించి అబ్బాయివి నువ్వే చెప్పలేకపోయావు. అమ్మాయి రతను, పైగా వాళ్ళ మామయ్య అంటే చాలా ఇష్టం, ఎలా చెప్పగలదనుకున్నావు? అయినా మన దేశంలో ఎదిగిన అమ్మాయి మనసు చూసే పేరెంట్స్ కంటే మొబైల్స్ చెక్ చేసే పేరెంట్సే ఎక్కువరా. సరేరా, నువ్వన్నట్టు మన దేశంలో ఒకసారి పెళ్ళైన తర్వాత భర్త ఎలాంటి వాడైనా లైఫ్ లాంగ్ వాడితో కలిసి ఉండాలి కదరా. అవునరా, నువ్వు ఈ మధ్య ఇల్లెందుకు షిఫ్ట్ చేసావు? అరే, ఆ ఇంటికి వెంటిలేషన్ సరిగా లేదురా, ఆడికి ఎన్నిసార్లు చెప్పినా గానీ పట్టించుకోవట్లేదు, అందుకే ఇల్లు షిఫ్ట్ చేశా. ఇంట్లో వెంటిలేషన్ లేకపోతే మనం ఇల్లు షిఫ్ట్ చేసేస్తాం, అదే తన లైఫ్ అంతా చీకటి అయిపోతుందని తెలిసిన తను మాత్రం అక్కడే ఉండిపోవాలి. మనం చేస్తే ఒప్పు, తను చేస్తే తప్పు. అరే, కనీసం కట్టిన తాళికైనా విలువేయాలి కదరా. విలువిచ్చింది కాబట్టే 1 ఇయర్ ఆ నరకాన్ని భరించింది. కట్టుబాట్లుంది కట్టేటానికి కాదు, దారి తప్పకుండా నడిపించటానికి. కీర్తన పెళ్ళికి నువ్వెందుకు వెళ్ళలేదు? ప్రేమించిన అమ్మాయి పెళ్ళికెళ్ళి బజ్జీలు సాంబార్ లొడ్డించడానికి నేనేమి తెలుగు సినిమా హీరోనా? నాకు కీర్తన మీద కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కానీ ఎటువంటి కోపం లేదురా. నువ్వు కీర్తన గురించి పడ్డ బాధని నేను మర్చిపోలేకపోతున్నా. ఇష్టం ఉంటే కష్టం ఉంటుంది, కష్టం ఉంటే బాధ ఉంటుంది, బాధ ఉంటే ప్రేముంటుంది. ఇంట్లో వాళ్ళని కాదనలేక, ఎవరికి ఏమీ చెప్పుకోలేక తను ఎంత నరకం అనిపించుంటుందో, ఆ బాధతో పోలిస్తే నా బాధ ఎంతరా. నువ్వు క్లియర్గానే ఉన్నావురా, సీతమ్మ తల్లిని అనుమానించి అవమానించిన దేశంలో ఉన్నాంరా మనం. రాముళ్ళా నేను రాజును కాదు, నా సీత గురించి నాకు తెలుసు. అయినా ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు క్యాండిల్స్ పట్టుకు తిరిగేసి మరుసటి రోజు వాళ్ళ మీదే అత్యాచారం చేసే జనాలు ఉన్న సమాజానికి నేను క్లారిటీ ఇవ్వనవసరం లేదు. రామాయణం గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే రాముడి ధర్మం, ఆంజనేయుడి ధైర్యమే కాదురా, సీతమ్మ తల్లి ప్రేమ కూడా కారణమే. ఇంకా నువ్వేం చెప్పకు, వాడు ఫుల్గా కన్విన్స్ అయిపోయాడు. అవునరా, నాకు డౌటు, మీ ఇద్దరు ఎవరికి చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సింది,
అప్పుడు ఇదంతా ఉండేది కాదు కదా. పరిచయానికి ఇద్దరు మనుషులుంటే సరిపోతుంది, పరిణయానికి రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలు కావాలి.